హాయ్ అండి. నమస్తే సార్. నమస్తే అండి. బొత్స సత్యనారాయణ గారు రాజకీయాలకు గుడ్ బై చెప్తా అంటున్నారు. ఆయన ఏ రాజకీయాలకు గుడ్ బై చెప్తారో అర్థం కావట్లేదు. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారా, లేదా వైఎస్ఆర్సీపీ రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నారా? ఆయన మనకు ముఖ్య సమాచారం ఆయన బీజేపీకి వెళ్ళబోతున్నారనేది ఏంటి, దాని మీద మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు? సార్, బొత్స సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి మంత్రి, మాజీ మంత్రి, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీనియర్ నాయకుడు. ఒక విషయం అండి, నిన్న మనం బొత్స సత్యనారాయణ గారి మీద మొన్న ఒక వీడియో చేసాం. అందులో ఎవరో ఒక కామెంట్ పెట్టారు, ఆయన పిఏగా పనిచేశాడు పెనుమత్స సాంబశివరాజుకి, ఆయన పని మనిషి కాదు ఆయన ఇంట్లో అని చెప్పాడు. సో ఆయనకి ముఖ్యంగా నేను చెప్తున్నాను, మీరు చెప్పండి, నువ్వు బొత్స సత్యనారాయణ గారిని, ఆ కామెంట్ పెట్టిన వ్యక్తికి, బొత్స సత్యనారాయణ కానీ పెనుమత్స సాంబశివరాజు గారిని కానీ వాళ్ళిద్దరిని కనుక్కో, బొత్స సత్యనారాయణ వాళ్ళ ఇంట్లో ఏం చేశాడనేది. సో దాని తర్వాత వచ్చి కామెంట్ పెట్టమని చెప్పండి మీ వీడియోలో. ఓకే ఓకే, అలాగే ఓకే అండి. నేనేమంటున్నానంటే, బొత్స సత్యనారాయణ గారు రాజకీయాలు అనేది ప్రస్థానం అనేది ఒక అంశము, రెండో అంశము ఆయన తదుపరి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది అని చెప్పి రెండో అంశం. ఓకే, ఇక్కడ మొదటి అంశం మనం మాట్లాడుకున్నట్లయితే, గతంలో మనం ముందు వీడియోలో చెప్పడం జరిగింది, బొత్స సత్యనారాయణ గారి యొక్క ప్రస్థానం ఏ విధంగా జరిగింది, ఎలా వచ్చింది, లిక్కర్ డాన్గా ఎలా ఎదిగాడు, అలాగే టీచర్ల కుంభకోణం, బదిలీ కుంభకోణం గురించి మాట్లాడాము, అన్నీ చేశాము. ఎక్స్ఆర్మీ పర్సన్ భూములు ఎలా, అసలు అది అదొక మంచి స్టోరీ సార్. అసలు ఆయన ప్రస్థానమే ఒక స్టోరీ. ఓకే, ఓక్స్ వ్యాగన్ కుంభకోణం అయితేనేమి, టీచర్ల బదిలీ కుంభకోణం అయితేనేమి, లిక్కర్లో సంపాదించినటువంటి డబ్బులు అయితేనేమి, అదేవిధంగా వెంచర్లు వేసి సంపాదించిన రియల్ ఎస్టేట్ దందా అయితేనేమి, మనం కూడా అక్రమ దందా అది ముందు వీడియోలో చాలా వివరించాం. ఓకే, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఈ గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 2024 వరకు ఆయన ప్రస్థానం చూసుకున్నట్లయితే, తదుపరి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది దానికంటే ముందుగా ఇది మనం మాట్లాడుకుందాం. ఓకే, బొత్స సత్యనారాయణ గారు ఎలక్షన్ ముందు వరకు కూడా, అంటే ఒక సంవత్సరం ఎలక్షన్లు వస్తాయనగా 2024 యాక్టివేట్ అయ్యారు. పాపం బొత్స సత్యనారాయణ గారిని కూడా బూతులు మాట్లాడండి, మీరు బూతులు మాట్లాడితేనే మీకు పార్టీలో ప్రిఫరెన్స్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఆయన ససేమిరా అన్నారు. కానీ ఈ మధ్య కాలంలో అధికార పార్టీ, అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి అధికార ప్రభుత్వాన్ని పోగొడతా ఉన్నారు, అంటే విమర్శించుకోకుండా పోగొడతా ఉన్నారు. ఇది దేనికి సంకేతం అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. మరి ఇటువంటి తరుణంలో గతంలో బొత్స సత్యనారాయణ గారు ఏం చేశారు, విజయనగరం జిల్లాకు కానీ శ్రీకాకుళం జిల్లాకు కానీ మొత్తం కుటుంబం బాగుపడిందే తప్ప తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పరిపాలన ఎలా ఉందో, అలాగా బొత్స కుటుంబము ఒక వ్యవస్థలాగా ఏర్పడి 2-3 జిల్లాలను పరిపాలించడం జరిగింది. అవును, 3 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3, అదే 2-3 జిల్లాలను పరిపాలన వీళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడం జరిగింది. వీళ్ళే డబ్బు పెట్టి ఎలక్షన్లకు, వీళ్ళే క్యాండిడేట్లను ప్రకటించుకొని, అంటే అధిష్టానం నుంచి తెచ్చుకొని ఖర్చు పెట్టేసి వీళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. మరి ఓకే, బాగా రాజకీయాల్లో నిలదొక్కున్నారు, అన్ని పదవులు అనుభవించారు, అన్నీ చేశారు, వేల కోట్లు అనేది కూడా చిన్న మాటనేమో సార్. ఈ మధ్య కాలంలో అసలు 100 కోట్లు 200 కోట్లు అంటే తక్కువ అమౌంట్, అంత 1000 లక్షలు ఇవే లక్షల కోట్లు పదాలు ఇవే వినబడుతున్నాయి ఎక్కడ చూసినా. అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏ స్కామ్ చూసి, ఏ అవినీతి చూసినా ఈ కోట్లు అనడం అనేసి పోయేసి అన్ని 1000 కోట్లు లక్షల కోట్లే. మరి ఇటువంటి తరుణంలో ఆయన బొత్స సత్యనారాయణ గారు రాజకీయ వర్గాలు నిశితంగా పరిశీలించిన తర్వాత చాలా, అంటే ఒక మదన పడ్డారు సార్. గతంలో 2019 నుంచి 2024 వరకు ఎవరైతే బూతులు తిట్టుకుంటూ వచ్చారో, అంటే అప్పటి ప్రతిపక్షాన్ని, చంద్రబాబు నాయుడు గారిని కొంత అధిష్టానానికి చెప్పాలని అనుకున్నా కూడా కొంత మదన పడ్డారు. ఎందుకు పడ్డారు అంటే, ఇలా చేస్తే మనకు భవిష్యత్తు ఉనికి ఉండదు అని చెప్పేసి ఆయనకి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే సాహసం చేయలేకపోయారు. అందులోనూ ఆయనకి ఏదో లాయల్టీగా ఉందని చెప్పేసి ఎలక్షన్ ప్రచారాలను చూసాం కదా సార్. నా తండ్రి లాంటి వాడంటే అసలు ఏడ్చుకుంటా, ఎట్టిట్టిట టేబుల్ కొట్టుకుంటా, అసలు ఇంకా అబ్బా ఆయన ఆయన ఏదో అనడము, జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వినయ విధేయతలు ప్రదర్శించడము, స్టేజ్ మీద నటించడమో జీవించడమో అది ఇంకా ప్రజలు ఆలోచన చేస్తారు. మనము ఎందుకంటే అది నటించడమా జీవించడం అనేది ప్రజలకే బాగా తెలుసు మనకన్నా. కాబట్టి దానికి మనం కమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ రెండో విషయం ఏంటంటే,
ప్రతి ఒక్క ఇప్పుడు బీజేపీ లేకపోతాడని ఒక ఆయన లేదు, కాంగ్రెస్ లేక మళ్ళీ పాత కాంగ్రెస్ లేక తన మాతృస్థానం లేక వెళ్తాడు అని చెప్పేసి, మాతృ సంస్థ దాంట్లోకి వెళ్తాడని చెప్పేసి ఒక చర్చ. ఇప్పుడు జనసేన లేక నో ఎంట్రీ, తెలుగుదేశం ఎలాగో రానివ్వదు. ఇప్పుడు ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి, కాంగ్రెస్ బీజేపీ, ఇంకా కమ్యూనిస్ట్ అంటాడా పోడు, ఆయన భావజాలానికి విరుద్ధము, కమ్యూనిస్ట్ భావజాలానికి విరుద్ధం, ఎందుకంటే వేల కోట్లు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కమ్యూనిస్ట్ భావజాలానికి విరుద్ధం అలవ్ చేయరు. మరి ఇటువంటి తరుణంలో బొత్స సత్యనారాయణ గారు బీజేపీలోకి వెళ్తారు అని అనుకుంటే ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా సార్? నువ్వు కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో రాజకీయం నేర్చుకొని కాంగ్రెస్ పార్టీలో వేల కోట్లు గడించి కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఎదిగినటువంటి వ్యక్తివి ఈరోజు కేవలం నీ రాజకీయాల కోసం బీజేపీలోకి, అది ఏంది? నువ్వు రిటైర్మెంట్ ఉండే వయసులో ఉన్నావు ఇప్పుడు, రిటైర్మెంట్ వయసు, హ్యాపీగా రాజకీయాలకు స్వస్తి పలికి కొత్త వారికి అవకాశం ఇవ్వు. అది నువ్వే పార్టీ లేకపోయినా కూడా మీ ప్రాంతవాసులుగా అది పార్టీలు అతీతంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, ఇంకా ఎన్నాళ్ళు మీరే ఉంటారు? కురు వృద్ధులుగా రాజకీయ పార్టీల్లో, ప్రతి ఒక్క రాజకీయ పార్టీల్లో వారసత్వమే నడుస్తూ ఉంది తప్పితే కానీ కొత్త వారికి ఎప్పుడు అవకాశం వస్తుంది? దోచుకున్న ఆస్తులను కాపాడుకోవాలిగా. నువ్వు పక్కకు తప్పుకుంటే నిన్ను నీ దగ్గరకు వచ్చేది ఎవరు? నీ దగ్గరికి వచ్చేది ఎవరు? నేనేమన్నా ఇబ్బంది పడతారు ఎవరైనా నీకుండే నెట్వర్క్కు? నువ్వు ఏమన్నారు గతంలో ఏం చర్చ నడిచిందండి, వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 72 మంది ఎమ్మెల్యేలను చేతిలో పట్టుకొని ఉన్నాడు, బొత్స సత్యనారాయణ గారు ఎంతో ఒక 60 మందినో 50 మందినో చేతిలో పట్టుకొని ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోతే ఒకవేళ బెయిల్ రద్దు అయితే వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు ఎవరు సీఎం కావాలని చెప్పేసి ఒక చర్చ నడిచిందిగా రాజకీయ వర్గాల్లో. మరి ఇటువంటి తరుణంలో నీకు సీఎం మీద ఇంకా కన్ను ఉంది అంటే నువ్వు రాజకీయ వర్గాల్లో నడువు, ఇబ్బంది ఏం లేదు, మేము దాన్ని కూడా తప్పు పట్టట్లేదు సార్. ఇక్కడ నీకు ఒకవేళ ఉంది ఇంకా రాజకీయాల మీద ఆసక్తి ఉంది అంటే ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక ఉందంటే ట్రై చేయి. ఓకే, అంతేగాని ఏంటి సార్ ఈ అనవసరమే? ఇప్పుడు ఆయన వయసు, రిటైర్మెంట్ వయసుకు వచ్చారు, అన్ని పదవులు అనుభవించారు, వేల కోట్లు గడించారు, అన్నీ చేశారు, చేయకూడని పనులు అన్నీ చేశారు, అది మీకు తెలుసు, ప్రజలకి తెలుసు, మనం వీడియోలో కూడా మాట్లాడాము. మరి ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి సీటు కావాలి అంటే అంత అంటే ఆలోచన చేయాలి కదా సార్ మనము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా ఉంటుంది అనేది మనకంటే ఆయనకే బాగా తెలుసు, ఎప్పుడు ఏం జరుగుతుంది కూడా తెలియదు కాంగ్రెస్ పార్టీలో, ఆ స్థాయిలో లాబియింగ్లు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కుర్చీకి 4 కాళ్ళు అనుకుంటే రెడీగా ఉన్నారు, ఎప్పుడు రేవంత్ రెడ్డి వీక్ అయితే అట్లా లాగేద్దామా కాళ్ళు అని చెప్పేసి. ఒక్కొక్క కాలం ఒక ఆయన ఏమో కోమటిరెడ్డి, ఒక ఆయన ఏమో బట్టి విక్రమార్క, ఒక ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుకో, ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి ఇటువంటి సమయంలో ఎప్పుడు వీక్ అయిపోతే లాగేద్దామా చేయరని చెప్పేసి రెడీగా కూర్చొని ఉన్నారు. మరి ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రకంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలు ఏంటంటే రాజకీయం. బీజేపీలకి కాంగ్రెస్కి తేడా ఏంటంటే బీజేపీ ఏంటంటే కార్యకర్త స్థాయి నుంచి వచ్చే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది. అవును, కాంగ్రెస్ పార్టీలో అలా కాదు, డబ్బు ఉండాలి, లాబింగ్ చేయగలగాలి. మరి బొత్స సత్యనారాయణ గారు మీకు లాబింగ్ చేసే శక్తి ఉంది కాబట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించారు అంటే అసెంబ్లీలో మిమ్మల్ని తిట్టి మిమ్మల్ని మెప్పించారంటే సో డెఫినెట్గా మనం గుర్తించాలి, బొత్స సత్యనారాయణ గారికి లాబింగ్ చేసే శక్తి చాలా ఉందని చెప్పేసి గుర్తించాలి. మరి ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ మరి షర్మిల గారికి కాకుండా మీరు తీసుకోండి పిసిసి చీఫ్గా. అలాగే అది కదా, ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందని. ఈయన ఎమ్మెల్యేనే గెలవలేదు, వాళ్ళ ఆవిడ ఎంపీగా పోటీ చేసి ఆవిడని గెలిపించుకోలేదు, వాళ్ళ తమ్ముడిని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేడు, ఇప్పుడు ఆయన సీఎం అవుతాడంటారా? అట్లానే ఓకే సార్, మీరు అడిగిన ప్రశ్న కూడా సముచితమే. సరే, మీరు అడిగిన దాని ప్రకారమే మాట్లాడుకుందాము. ఏమన్నారు ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందంట అని అన్నారు. నేను ఎందుకు మీతోనే చెప్పించానంటే నేను చెప్పకూడదు, ఎందుకంటే నా వయసుకు మించి మాటలు అవి. కానీ ఎందుకు ఆయన అంటే ఇప్పుడు ఆయనకు లాబింగ్ చేసే శక్తి ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారి నిండు అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర రెడ్డి గారి మరణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందని అన్నారు. ఆయన ధర్మపత్ని సతీమైన అయినటువంటి విజయమ్మ గారిని కూడా తిట్టడం జరిగింది, అదిలించడం జరిగింది, తిట్టి కూర్చోమ్మా అని అనడం జరిగింది, అన్నీ అనడం జరిగింది. అలాంటి వ్యక్తికే మళ్ళా తిరిగి నీ పార్టీలోకి సీట్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ప్రోటోకాల్స్ ఇచ్చి మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిలాని కాదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి రెడ్డి సామాజిక వర్గాన్ని ఆదరిస్తుంది. అవును,
మరి ఇటువంటి తరుణంలో బొత్స గారికి స్థానం ఉంటుందా? ఇంక ఎందుకు సార్ మనకి మీ స్థానంలో ఎంతోమంది యువకులు ఉంటారు, మీ విజయనగరం జిల్లాలోను శ్రీకాకుళం జిల్లాలోను ఇటు వైజాగ్ ప్రాంతంలో చాలామంది యువకులు ఉన్నారు, ఆశించే అభ్యర్థులు. మీరు రిటైర్మెంట్ ఇస్తే మీలాంటి కురువృద్ధులు పక్కకి తప్పుకుంటే కొత్త వారికి అవకాశం వస్తుంది, ఇంకొక కొంతమంది బాగుపడతారని చెప్పేసి ఒక చిన్న ఆశ. కురువృద్ధుడు చంద్రబాబు నాయుడు గారే చేయగలిగింది, నేను చేస్తే తప్ప అని మిమ్మల్ని అడుగుతాడు ఇప్పుడు. సరే సార్, ఇప్పుడు ఆయన ఓటమి నుంచి గెలుపు తీసుకొని వస్తూ ఉన్నాడు పార్టీని. ఒకప్పుడు ఏమన్నారు, సార్, ఇంకేంది చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, ఇంకేంది చేస్తాడు ఆయన? సార్, ఆయన తిరిగినట్టు ఈయన తిరుగుతారా? బొత్స సత్యనారాయణ గారు, ఆయన వయసు ఎంత? 78 సంవత్సరాలు బాబు గారిది. ఆ వయసులో కూడా ఎన్ని క్యాంపెయిన్లు చేశాడు సార్ ఎలక్షన్కు ముందు? ఎన్ని గంటలు నిలబడుకొని మాట్లాడతాడు? అమరావతి గురించి, పోలవరం గురించి కూడా దాదాపు 6-7 గంటలు నిలబడి ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రజలకి. మళ్ళీ వద్దులేను సార్, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యంగ్ డైనమిక్ లీడర్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనము వ్యక్తిగతంగా వద్దులేను సార్ ఆరోపణలు. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారు, చంద్రబాబు గారి మీద ముసలోడైనారు అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆయన మాదిరి నిలబడి ఓపిక్గా ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పగలుగుతారా సార్? ఈ ఇప్పుడుండే ఏ ఇప్పుడు విమర్శించే వాళ్ళు ఉన్నారు కదా, ఎవరైనా వచ్చి చెప్పగలుగుతారా? నిన్న ఏదో నారా లోకేష్ గారి నియోజకవర్గంలో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఒక క్వశ్చన్ అడిగే ఒక ఆమె ఒక యువతి క్వశ్చన్ అడగడం జరిగింది. పోలవరం అంతా మీరు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు, పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, శ్వేతపత్రం రిలీజ్ చేయలేదని చెప్పేసి అడగడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు, నవ్యాంధ్రప్రదేశ్కు 2వ సారి, ఇటువంటి వ్యక్తి ఓపిక్గా ఒక సాధారణ యువత అడిగిన ప్రశ్నకు క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా 5 నిమిషాలు సమాధానం చెప్పాడు సార్, వితౌట్ అంటే ఏది స్క్రిప్టింగ్ లేకోకుండా. అంటే ప్రజలు కూడా గుర్తించాలి సార్, ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఉంది, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసింటే, నిజంగా రెడ్డి సామాజిక వర్గం జగన్ వైపు నిలబడింటే 11 సీట్లు ఎందుకు వచ్చాయి? రాయలసీమ ప్రాంతంలో సార్, రాయలసీమ ప్రాంతంలోనే భారీ గండి పడిందిగా. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏముంది సార్, మంచి వైపే ఏ సామాజిక వర్గమైనా నిలబడతాదని మనం అభివృద్ధి చేస్తేనే, మంచి చేస్తేనే ఏ సామాజిక వర్గమైనా సపోర్ట్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండేదే ప్రజలు పాటించారు కదా సార్, నేను మీకు మంచి చేసి ఉంటేనే నాకు ఓట్లు వేయండి అన్నాడు, లేదంటే వేయద్దన్నాడు. వేయద్దన్నాడు, పాటలు కూడా పెట్టించాడు, మంచి చేస్తేనే నాకు ఓటే వెయ్యండి చెప్పిన దమ్మున్నోడు అని చెప్పేసి పాటలో కూడా లిరిక్ రాయడం జరిగింది. మరి ప్రజలు ఏమనుకున్నారు అనేది మీరు ఒక ప్రక్షాళన చేసుకోవాలి. అది బొత్స సత్యనారాయణ గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వాస్తవాలు ఏంది? ఈవీఎం ట్యాంపరింగ్ అన్నంత మాత్రాన ఈ పొద్దు నువ్వు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే. గతంలో నీకు విజయం వస్తే మంచిగా జరిగినట్టు, విజయం రాకపోతే చెడుగా జరిగినట్లు అంటే ఎలా అవుతాయి? ఏదో 2-3 హిందూపూర్ అంటారు, ఆ వార్డు అంటారు, ఈ వార్డు అంటారు, అంటే ప్రజలు మీకు స్వీకరించలేదు, మీ యొక్క పథకాలను ఆదరించలేదు, అవి ఊరినే బటన్ నొక్కుడు పథకాలు అని చెప్పేసి ప్రజలందరికీ తెలిసిపోయింది. అంటే కొత్త మేనిఫెస్టోతో మీరు మళ్ళీ ప్రజలను ఎలా అనేది మీరు ఆలోచన చేయాలి, కానీ ఇలా విమర్శ చేయడం అనేది తగదు. ఓకేనండి, బొత్స సత్యబాబు గారికి ఏం చెప్తారు, కన్క్లూషన్? ఏముంది సార్, ఇంకా రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పేసి అయితే నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇంకా చాలు, మీ సేవలు రాష్ట్రానికి చాలా అందాయి కుంభకోణాల రూపంలో. ఓకే, రాష్ట్రానికి ఉపయోగపడకపోయినప్పటికీ మీకు ఉపయోగపడ్డాయి కాబట్టి సరే, ఆ ప్రజల సొమ్ముతోనైనా మిగిలిన శేష జీవితాన్ని హాయిగా గడపాలనేది నేనైతే కోరుకుంటున్నాను. మీ సందేశాన్ని ఆయన యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, రెండో సందేశం ఏమిస్తారు ఆయనకి, దేంట్లో చేరమంటారు ఆయన? ఇప్పుడు ఎమ్మెల్యేగా మీరు ఓడిపోయారని అంటున్నారు సార్, మున్సిపల్ చైర్పర్సన్గా పోటీ చేయమనండి, కార్పొరేటర్గా పోటీ చేయమనండి, గెలుస్తారు వార్డు మెంబర్గా. ఇప్పుడు వద్దు, ఇప్పుడు మీరు అవన్నీ పోటీ చేయండి, అవన్నీ గెలి. ఇప్పుడు తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది, అంటే వాళ్ళ అబ్బాయి ఓడిపోవడం జరిగింది, ఆయన మున్సిపల్ చైర్మన్గా పోటీ చేశారు, గెలిచారు. మరి మీరు అదే దందాలు పోండి. అంటే ఇప్పుడు ఆఖరికి ఆయన ఒక వార్డు మెంబర్ గాను ఒక కార్పొరేటర్ గాను పోటీ చేసి. సార్, వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు సార్. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఉందండి, జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి, బొత్స కుటుంబానికి పొంతం లేదండి, పోల్చలేము మనం. ఇప్పుడు బొత్స సత్యబాబు కార్పొరేటర్గా పోటీ చేసినా కూడా ఓడిపోయే పరిస్థితి అయితే ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఉంది. అందుకే సార్, మీరేమంటున్నారు ఇప్పుడు, మీరు రాజకీయాలు ఇంకో పార్టీ లేక ఇంకో పార్టీ లేక పోవాలా, డబ్బు ఉంది కాబట్టి డబ్బు ఎదజల్లుతామంటున్నారు. మీరు డబ్బు ఎదజల్లినా, ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ అయితే డబ్బు ఎదజల్లారుగా ప్రతి నియోజకవర్గంలోను, మరి ప్రజలు స్వీకరించారు డబ్బును, ఎవరిని ఆదరించాలో వాళ్ళని ఆదరించారు.
అస్తు అన్నారు, శుభమస్తు అని కూటమికి ఆదరించారు. మరి ఇటువంటి తరుణంలో మళ్ళా సర్పంచ్ నుంచి రావాలని నేను కోరుతా ఉన్నాను. సర్పంచ్ నుంచి ఆ తర్వాత మళ్ళీ రాజకీయం మొదలు పెంచుకుంటా, మళ్ళీ రాజకీయం మొదలు పెట్టమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు కదా, ప్రతిదీ పెంచుకుంటూ పోతా ఉంటామని చూద్దాం. మరలా ఓకే, మీరు ఆ స్థాయి వ్యక్తులు అయితే మరి తిరిగి సర్పంచ్ కార్డు నుంచి మొదలు పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే అండి, మేమైతే అది చెప్తా ఉన్నాం. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నట్లయితే మరలా అయితే బొత్స సత్యబాబు కాబోయే సర్పంచ్ అంటారా? అది ప్రజలు నిర్ణయించాలి, నా చేతిలో లేదు కదా. విజయనగరం జిల్లా ప్రజలు కూడా మీరు గ్యారంటీ చెప్పట్లేదు, ఆయన సర్పంచ్గా కూడా గెలుస్తాడని చెప్పట్లేదు మీరు. మరి గెలవడం అనేది ఏముంది సార్, పల్లెలో అభిమానం ఉండేవాళ్ళు ఉంటారు, అంటే ఎంతైనా కాపునేత కదా. ఆయన సొంత పల్లెల్లోనే ఆయనకు ఓట్లు పడలేదు మొన్న ఎలక్షన్లో. నేను అదే అంటుండే సార్, అయిపోయింది సినిమా, అందుకే రిటైర్మెంట్ తీసుకొని మిగిలి. ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఏమని చెప్పారు కేసీఆర్ గారికి, అయ్యా నీ పని అయిపోయింది, నువ్వు హ్యాపీగా నువ్వు ఎందుకు తెలంగాణ అనేదో సాధించావు అని చెప్పేసి, తెలంగాణ జాతిపిత అని చెప్పేసి ఇంకా కొంతమంది నమ్మే వ్యక్తులు ఉన్నారు. మిగిలిన శేష జీవితాన్నైనా హ్యాపీగా గడుపు, రిటైర్మెంట్ తీసుకొని. ఒకప్పుడు మన ఇద్దరం తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళమే, ఎందుకు నీకు ఈ అగసాట్లు అని చెప్పేసి ఒక రాయబారం ద్వారా పంపించాడు పాపం. అంత ఇబ్బంది పెట్టినప్పటికీ పెద్ద మనిషి దృష్ట్యా మనకంటే వయసులో పెద్దవాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు గౌరవించడం జరిగింది. ఆయన మాట ఎప్పుడు ఇట్లా అంటుంటాడు కదా, అదే తరహాలో పరిస్థితి అయిపోయింది ఇప్పుడు టీఆర్ఎస్, బీఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్ కూడా అయిపోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా ఉంటుందో లేదో పరిస్థితి. ఓకే అండి, చూద్దామండి బొత్స సత్యబాబు గారు రాజకీయ భవిష్యత్తు ఏం కాబోతుందో చూద్దామండి. మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందామండి. నమస్తే.